బెస్ట్ హెల్త్ ప్యాకేజెస్ అప్ టు 80% డిస్కౌంట్. తిరుమల డయాగ్నోస్టిక్స్. పైడి రాకేష్ రెడ్డి ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఇప్పటికే 1 రూపాయి హాస్పిటల్స్ అనేక చోట్ల హైదరాబాద్ లో చూస్తున్నాము. జీజీ హాస్పిటల్స్ అని చెప్పి వాటిని ఇప్పటికే రన్ చేస్తున్నారు. మరో హాస్పిటల్ బాగలింగంపల్లిలోని ప్రజలందరికీ కూడా అందుబాటులోకి వచ్చింది ఈ రోజు నుంచి. ఒకసారి రాకేష్ రెడ్డి గారితో మాట్లాడదాము. దీనంతటికీ కారణమైనటువంటి గుప్తా గారు కూడా ఇక్కడే ఉన్నారు, ఆయనతో కూడా మాట్లాడదాము. మరీ ముఖ్యంగా సుచరిత గారు, అందరితో మాట్లాడారు. రాకేష్ గారు, ఇంకో హాస్పిటల్ని అతి తక్కువ రేటుకి 1 రూపాయికి, ఎందుకంటే హాస్పిటల్స్ అంటే ఈరోజు మనకు తెలుసు లాభాలు లేకుండా అసలు హాస్పిటల్ లేదు అని చెప్పొచ్చు. హాస్పిటల్ అంటే భయపడిపోయేటువంటి పరిస్థితి కార్పొరేట్ హాస్పిటల్కి వెళ్ళాలంటే, అలానే గవర్నమెంట్ హాస్పిటల్కి వెళ్ళలేనటువంటి సిచ్యుయేషన్, అటు ఇటు కాకుండా ఉన్నవాళ్ళు చాలామంది ఉంటారు. సో అలాంటి వాళ్ళకి ఇది ఒక వరం అని చెప్పాలి. ఇలా ప్రజలకు అందుబాటులోకి తీసుకొస్తున్నందుకు మరోసారి మీకు హ్యాట్స్ ఆఫ్ చెప్తూ కంగ్రాచులేషన్స్ అండి. ఏం చెప్తారు గారు, ఇప్పుడు ఉన్న ఈ పరిస్థితులలో పేదవాళ్లకు రకరకాల సమస్యలతో సతమతం అవుతున్న టైంలో వైద్యం మరీ భారంగా తయారైంది. ఒకవైపు నిత్య జీవితంలో ఎదుర్కొనే సమస్యలతో పాటు ఈ చిన్న చిన్న సమస్యలు వచ్చినా ఈ వైద్యానికి సంబంధించి, హాస్పిటల్కి సంబంధించి వాళ్ళు ఒకేసారి ఇట్లా నిరాశపడిపోవడము, నిశ్చలంగా ఉండిపోవడం. మాలాంటి వాళ్ళు కింది స్థాయి నుంచి సక్సెస్ అయిన వాళ్ళము, విజయం సాధించిన వాళ్ళం జీవితాలల్లో. మేము కొంత సమాజంతో పంచుకోవాలనుకుంటున్నాం. మేము సంపాదించిన డబ్బులు 100 కోట్ల 1000 కోట్ల అనే సమస్య లేకుండా ఎంతమందికి ఉపయోగపడ్డాము అనేది మా కాన్సెప్ట్. ఏంటంటే రాకేష్ రెడ్డి ఫౌండేషన్ అనేది ఫస్ట్ ప్రయారిటీ వచ్చి వైద్యము, తర్వాత విద్య అండ్ ఉపాధి. ఉపాధి పరంగా అయితే సక్సెస్ అయినాము సుమారు 2000 మందికి, అండ్ విద్య పరంగా కూడా చాలా 1000 మందికి ఉపయోగపడుతున్నాం. ఈ వైద్యం కూడా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా, ఇక్కడనే కాకుండా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా అండ్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఈ 1 రూపాయి వైద్యాన్ని ముందుకు తీసుకెళ్ళాలనుకుంటున్నాము. రెండో, దీంతోపాటు టెస్టులు సరీ తక్కువ ధరలకు, రెండోది మళ్ళీ మెడిసిన్స్ కూడా మరీ తక్కువ ధరలకు. ఏదో ఒక రకంగా పేదవాడికి ఉన్న సమాజం మమ్మల్ని గమనిస్తుంది. ఈ సమాజంలో చాలామంది మంచి వాళ్ళు ఉన్నారు. అంటే మేము 1000 లక్షలు ఆస్తులు అమ్ముకునే అవసరం లేదు. ఇప్పుడు మేము రీసెంట్లీ కూడా 1-2 సర్జరీలు చేయించాం, అంటే మా ట్రస్ట్ తరపు నుంచి. ఈ రూపాయి వైద్యంతో పాటు, మెడిసిన్తో పాటు ఇప్పుడు కొంతమంది మంచి వాళ్ళ హాస్పిటల్స్తో మేము అసోసియేట్స్ అవుతున్నాము, కార్పొరేట్ హాస్పిటల్స్తో. చాలామంది బాగా మంచి రెస్పాన్స్ ఉంది. రాకేష్ రెడ్డి గారు, మీరే ఇలా చేస్తుంటే మా లాంటి వాళ్ళకి బాగా ఇన్స్పిరేషన్ ఉంది అని, చాలామందికి ఉపయోగపడాలనే కాన్సెప్ట్తో ముందుకెళ్తున్నాం అండి. ఇంకా 1000 మందికి కూడా ఉపయోగపడాలని ప్రయత్నాలు చేస్తున్నాము. సుచరిత గారు, ఇప్పటికే నాన్నగారి ఆధ్వర్యంలో అనేక చోట్ల సేవా కార్యక్రమాలు జరుగుతున్నాయి, ముఖ్యంగా హాస్పిటల్, ఎందుకంటే వైద్యం అనేది అన్నిటికంటే ప్రధానమైనది. సో అలాంటి పేదవాడికి అందనటువంటి ఆ వైద్యాన్ని, కార్పొరేట్ వైద్యాన్ని మీరు అందించగలుగుతున్నారు ఈ 1 రూపాయితోటి. అది అసలు అన్ఎక్స్పెక్టెడ్ థింగ్ నార్మల్ పీపుల్కి, ఎందుకంటే 1 రూపాయికి కార్పొరేట్ వైద్యం అనేది అసలు ఊహించడానికి కూడా సాధ్యం కాని విషయం. బట్ దాన్ని సుసాధ్యం చేశారు మీరు. ఇదంతా మా డాడీ ఐడియాలజీ. మా ఉద్దేశం ఏంటంటే పేదవాడికి హాస్పిటల్ అనగానే భయపడకూడదు. ఇప్పుడు మేము ఆల్రెడీ అనుకున్నట్టు 2 తెలుగు రాష్ట్రాల్లో ఇంకా కొన్ని హాస్పిటల్స్ పెడదామనుకుంటున్నాం. మమ్మల్ని చూసి ఇంకా కొందరు ఇన్స్పైర్ అయ్యి ఎంతోమంది పేదలకు ఉపయోగపడాలన్నది మా కోరిక. మా వంతు సహాయం ఇది. ఈ 1 రూపీ కన్సల్టేషన్ త్రూగా నాకు తెలిసి మేము ఎంతోమంది పేదలకు సేవ చేసుకునే భాగ్యం ఇచ్చినందుకు దేవుడికి మరి ముఖ్యంగా, అండ్ ఈ ఆలోచన ఈ ముందు స్టెప్ వేసినందుకు మా ఫాదర్కి, మాతో పాటు జర్నీ చేస్తున్న గుప్తా గారికి, వాళ్ళని చూసి మేము ఇన్స్పైర్ అయినాం. ఇప్పుడు మమ్మల్ని చూసి ఇంకో 10 మంది ఇన్స్పైర్ అవ్వాలని నేను కోరుతూ. గుప్తా గారు, అసలు ఈ ఆలోచనకి అంతటికీ కారణం మీరే, కర్త కర్మ క్రియ. బట్ దాన్ని ఇంప్లిమెంట్ చేయాలి అంటే రాకేష్ రెడ్డి గారు లాంటి వాళ్ళు లేకపోతే మాత్రం అది సాధ్యం కాదు. మీరు లక్ అనుకోవాలి ఆయన మీకు దొరకటం. నిజంగా మరి మీ ఇద్దరికి ఎక్కడ పరిచయం అయిందో నాకైతే తెలియదు, కానీ బట్ మీరు ఇస్తున్నటువంటి ఈ సర్వీస్ ఏదైతే ఉందో అది రియల్లీ హ్యాట్స్ ఆఫ్ అండి. ముందుగా సుమన్ టీవీ వారికి, వారి యాజమాన్యానికి, వారి ప్రేక్షకులకి, వారు అందరికీ కూడా మా జీజీ ఛారిటీ హాస్పిటల్స్ పైడి రాకేష్ రెడ్డి ఫౌండేషన్ వారి ద్వారా మా ధన్యవాదాలు తెలుపుతూ, అంటే ఇది ప్రయత్నం చేసాం మేము, కానీ ఈ ప్రయత్నం చేస్తున్నప్పుడు ఇది ఎలా నిలబడాలి. అనేక మంది అందుట్లో మీరు కూడా అడిగారు, ఏమైనా ఇది ఎలాగా, మీరేమైనా బిలీనీరా అదా ఇదా అని అడిగారు. ఇంకోటి కూడా అడిగాను, హిడెన్ ఛార్జెస్ ఏమైనా ఉన్నాయా కన్సల్టేషన్ పేరుతో రప్పించిన తర్వాత? ఈ టెస్ట్లు అని లేకపోతే ఇన్వెస్టిగేషన్స్ అని లేదా వేరే ఏదో సర్జరీస్ అని ఇంకా ఎక్కువ ఛార్జ్ చేస్తారని కూడా అడిగాను. అడిగితే వాటన్నిటికీ కూడా ఒక మంచి మార్గదర్శకత్వంలో మమ్మల్ని నడిపించేటటువంటి దైవమే పైడి రాకేష్ రెడ్డి. మేము ఎలా ఎలా అని మదన పడుతున్నాం, ఎలా నిలదొక్కుకోవాలి, ప్రజలకు ఇచ్చిన న్యాయం ఎలా చేయాలి. మేమేదో డబ్బు సంపాదించడానికి మట్టికి ఈ హాస్పిటల్ రంగంలో ప్రవేశించలేదు ఎలా అని అనుకున్నటువంటి తరుణంలో రాకేష్ రెడ్డి గారు
బృందం అంతా కూడా మా దగ్గరికి రావడం, ఆ తర్వాత సుచరిత గారిని తీసుకురావడం, ఆ వెనువెంటనే రాకేష్ రెడ్డి గారు రావడం, అన్నీ కూడా చకచకా జరిగిపోయి మమ్మల్ని మళ్ళా నిలబెట్టి మమ్మల్ని ఇంకా కూడా జీజీ చారిటీని విశ్వవ్యాప్తం చేస్తున్నందుకు ఓం శ్రీ శ్రీ భగవాన్ పెదబాలయేశ్వర వారికి, ఓం శ్రీ శ్రీ భగవాన్ చిన్నబాలయేశ్వర వారికి, వారి తండ్రి గారైనటువంటి గంగయ్య గారికి, గంగయ్య గారు అంటే ఆయనే ఈ సృష్టికే, ఆయనే సాక్షాత్ శ్రీడి సాయినాథుడే ఆయన. ఆయన స్ఫూర్తితో మన పైడి రాకేష్ రెడ్డి గారు మమ్మల్ని మా జీజీ చారిటీని ఆశీర్వదిస్తున్నారు. కంటిన్యూ చేస్తారా? కంటిన్యూ చేస్తాం. రాకేష్ రెడ్డి గారికి కంటిన్యూ మొత్తం ఎక్కడైతే ఉందో రాకేష్ గారు ఎక్కడుంటే అక్కడ మేము మా వెనకాలే ఆయన వెనకాలే మేము ఉంటాం, అందులో నో డౌట్. ఇంతకుముందు జీజీ చారిటబుల్ హాస్పిటల్ నుంచి మీరు సర్వీస్ తీసుకుని ఉన్నారు, ఇప్పుడు మరో బ్రాంచ్ ని పెడుతూ వాళ్ళు మిమ్మల్ని అందరినీ పిలిచారు చీఫ్ గెస్ట్ లుగా, నాకు చాలా ఆశ్చర్యంగా ఉంది. గాయం మూవీలో ఎవరో ఒకరు ఎప్పుడో అప్పుడు నడవరా ముందుగా అటో ఇటో ఎటో వైపు, ఇది పాటల వరకైనా అనుకున్నాను కాదు, ఎలాంటి బలం బలగాలు ఏం అవసరం లేదు, ఒక మంచి ఆలోచన ఒక అడుగు మనం వేస్తే వెనకాతల చాలామంది వస్తారనడానికి సాక్షాత్తు నేను ప్రత్యక్ష దేవుడిగా కొలిచి దేవదూతగా ఆరాధించే గుప్తా గారే. ఎందుకంటే నేను 3 ఫ్లోర్స్ నుంచి పడిపోయాను, బ్రెయిన్ రిలేటెడ్ ప్రాబ్లంతో సఫర్ అవుతుండేదాన్ని, అట్లా కొంచెం కళ్ళు తిరిగి తెలియకుండా దొర్లుకుంటూ అసలు పడిపోయాను, అన్కాన్షియస్లోకి వెళ్ళిపోయాను. తర్వాత ఇతను హాస్పిటల్కి ఎట్లా అయినా వెళ్దాం ఏదైనా, అప్పటికే నా నుంచి చాలా సఫర్ అవుతున్నారు ఫైనాన్షియల్గా, అతను కుదరదులేండి నేను రెస్ట్ మీదే ఉంటానని కంప్లీట్ బెడ్ మీద అనమాట, 2 మంత్స్ కదలలేదు, చాలా డిప్రెషన్లోకి వెళ్ళిపోయాను. ఇదంతా కాదు నేను ఏదో ఒకటి చేసుకోవాలని రాసుకునేదాన్ని, బ్రతుకంటే భయం భయం వెలుగుకి నేను దూరం దూరం చీకటినే వెళ్తున్నాం, గమనం లేని గతించిన కాలం గమనంలోకి. మీరందరూ అంటే మీడియా ఎంత హెల్ప్ఫుల్గా ఉంటుందంటే, నేను నార్మల్గా యూట్యూబ్ చూస్తే సార్ది కనిపించింది, ఓ అక్కడికి వెళ్తే ఛార్జ్ ఏం చేయరు కదా ఏమిటి అక్కడ వెళ్దామని వెళ్ళాను, 1 రూపీ కదా ఏముంది కన్సల్టేషన్ ఉండదు కదా ఫస్ట్, ఎక్స్రే ఏదైనా తక్కువ ఛార్జెస్ అంటున్నారు కదని, లేదు లేదు అది ఏంటంటే కంప్లీట్గా నన్ను దత్త తీసేసుకున్నారు. అలా ఎంతమందిని తీసుకున్నారో, లక్ ఏంటంటే 2 మంత్స్ బెడ్ మీద ఉండి నడవలేని స్టేజ్లో ఉండేదాన్ని, హాస్పిటల్ అడుగు పెట్టాక అదేదో మంత్రాలయమేమో అంటే ఏమైనా ఉన్నాయేమో, మీరు కూడా చెక్ చేయండి అక్కడ వెళ్ళిన వెంటనే ఏమవుతుందో తగ్గిపోతున్నాయి. అదేంటి ఇది అనుభవపూర్వకంగా మేడం, ఏదో టీవీ షో అని నేను చెప్పట్లేదు, హార్ట్ఫుల్గా ఎక్స్పీరియన్స్ చేశాను. మా నైబర్స్కి వచ్చి కూడా మీరు అడగొచ్చు, అంటే ఇక్కడ చెప్తే ఏదో టీవీ షో పబ్లిసిటీ అనుకుంటారు కానీ కాదు, నాకు మాట రాదు, కంప్లీట్ స్టామరింగ్ అయిపోతే నాన్న దగ్గరికి వచ్చిన వెంటనే మాట స్పష్టంగా వచ్చేసి ఆ బ్రెయిన్ రిలేటెడ్ ఎంఆర్ఐ చూపిస్తే దాంట్లో ఏమీ లేవు, అన్నీ నార్మల్ అని వచ్చాయి, ఏం జరిగిందో తెలియదు. తర్వాత 1 వీక్లోనే ఒక 3 డేస్ మెడిసిన్ వాడాక అవి కూడా ఆఫ్ చేసేసాను, నడిచి నేను ఇప్పుడు జాబ్ చేసుకుంటున్నాను, వీళ్ళందరికీ అంటే చావు ఆల్మోస్ట్ వెళ్ళిపోయాను, స్లీపింగ్ ట్యాబ్లెట్లు కొనుక్కో ఆ స్టేజ్కి వెళ్ళిపోయిందని, నేనున్నాను నీకేమైనా చికాకు అనిపిస్తే వచ్చి హాస్పిటల్లో కూర్చో, మొన్న కూడా అన్నారు హాస్పిటల్లో నువ్వు ఉండు కంప్లీట్ తిని హై రెస్ట్ తీసుకొని వెళ్ళి నీకు మేము అందరూ ఉన్నా, అంటే శారీరక బలం కాదు రోగం తగ్గించడం కాదు మానసిక బలాన్ని కూడా ఇక్కడ దొరుకుతుంది, అందరి బాధల్ని తీర్చే దేవదూత అనమాట, అంటే భగవంతుడు ఇలా పంపిస్తుంటారేమో. ఇప్పుడు సాక్షాత్తు రాకేష్ రెడ్డి సార్ ఇలాంటి గొప్ప వాళ్ళు ఇప్పుడు యువతరానికి చాలా అవసరం మేడం, ఒక చెత్త మార్గంలో వెళ్ళే వాళ్ళకి ఇలాంటి వాళ్ళందరూ ఒక ఆదర్శంగా ఉండి, లేదు మేము కూడా ఏదో చేయాలి అంటే సేవ ప్రతి ఒక్కరిలోని ఒక మార్పు వస్తుంది ఇలాంటి కార్యక్రమాలు జరుగుతూ ఉంటే. మా పిల్లలు కూడా అదే చెప్తాను, నన్ను ఇంత మంచి వాళ్ళందరినీ చూస్తుంటే భగవంతుడు మనం ఏం నేర్చుకోవాలని మనకి భూమి మీద పంపించాడంటే 10 మందికి సేవ చేయాలి, మనకి ఎవరికి అవకాశం, వాళ్ళు ఎలాంటి వాళ్ళు అదంతా కాదు. ఇప్పుడు గుప్తా అంకుల్ కూడా మీకు ఏ స్టేజ్ ఉంది మీ పుట్టుపూర్వం ఏం అడగట్లేదు, సహాయం గురించి హాస్పిటల్లోకి వచ్చారు, ఆ సహాయాన్ని మేము చేస్తున్నాం మీకు, మేము తోడుగా ఉంటున్నాం, ఇదొక్కటే అదొక్కటి చాలు కదా మేడం. ఇంకా లైఫ్ టైం అంటే నేనున్నంత వరకు ఎప్పటికీ ఈ రుణాలు తీర్చుకోలేను. నమస్తే అండి, మాది శ్రీ పరాశరి సేవా సంస్థ. ఓకే, మేమేంటంటే వృద్ధ ఉల్లాసం, బాల వికాసం, స్త్రీ అభ్యుదయం, సమాచార సేవా సహకారం అని 4 ఆబ్జెక్టివ్స్ పెట్టుకున్నాం. మా పరిధిలో చిన్న చిన్న వాళ్ళకి ఇస్తూ ఉంటాం, చిన్న చిన్న వైద్యాలకి. ఆవిడది పెద్ద వైద్యం అంటంతో మాకు గుప్తగారి గురించి తెలిసింది. అసలు ఆయన విజిటింగ్ కార్డు ఆవిడకి నేను
ఫార్వర్డ్ చేశాను. మీరు మాట్లాడుకోండి, మీ అదృష్టం అమ్మవారి దయ, ఆయన ఏం చెప్తారో అని ఫార్వర్డ్ చేసి వదిలేశారు. ఫార్వర్డ్ చేస్తే ఇగో జూబ్లీ హిల్స్లో నాకు ఆపరేషన్ చేస్తన్నారు, ఏ మందులోటే నేను పెట్టుకోవాలి కానీ ఆపరేషన్ అంతా ఫ్రీ అంటూ. ఆవిడ ఏంటంటే, కరోనా టైంలో కొడుకు కోడల్ని కోల్పోయి ఇద్దరు మనవాళ్ళని పెట్టుకుంటే మేము ఆవిడ చాలా మా సంస్థ తరపుగా చేసాం, ఓ 30,000 50,000 చేసాం. ఈ ఆపరేషన్ అంటే లక్షలు కదా, మాదేమో చిన్న సంస్థ, కేవలం మహిళలను నడుపుతున్నాం మా సంస్థని. ఈ రకంగా సమాచార సేవా సహకారం అనే మా ఆబ్జెక్టివ్ గుప్తగారు అనే ఓ గొప్ప వ్యక్తిని పరిచయం చేసి ఆవిడకి ఓ చిన్న సమస్యను సాల్వ్ చేయగలిగామంటే, ఇలా అందరం కలిపితేనే సేవా సంస్థలు ఉన్న వాళ్ళందరూ కలిపి సంఘటిత శక్తితో సమాజానికి మనం మేలు చేయటంలో గుప్తగారు మూల విరాటుగా నిలబడ్డారంటంలో నిస్సందేహం. దానికి నన్ను కాదు, ఇప్పుడు నాకు భగవంతుడు ఆయన తోడిచ్చారు, నాకు బయట దాకేసింది తోడిచ్చారు. మీరు కూడా ఒక సర్వీస్ తీసుకున్నట్టున్నారు జీజీ హాస్పిటల్ చారిటబుల్ ట్రస్ట్ హాస్పిటల్స్. మాకు తెలిసిన వాళ్ళ అబ్బాయికి ఆపరేషన్ అందులోనే చేయించారు. ముందుగా గుప్తా గారికి, ఇప్పుడు తెలిసిన రాకేష్ రెడ్డి గారికి నా శతకోటి వందనాలు. నేను 1 రూపాయి తోటే ఆపరేషన్ చేయించాను, తీసుకొద్దామని చాలా ప్రయత్నం చేశాను కానీ అవ్వలేదు. వాళ్ళు ఇప్పుడు వరుస వెళ్ళారు. ఏంటండి ప్రాబ్లం అతనికి? హార్ట్ ప్రాబ్లం. హార్ట్ ఆపరేషన్ చేయించారు గాంధీలో అక్కడ. అది గురించి ఇప్పుడు చాలా బాగున్నాడు బాబు. స్కూల్ ఫస్ట్ కూడా మెమరీ లాస్ కూడా పోయింది ఆపరేషన్ తోటి. చాలా బాగా చదువుతాడు. ఇప్పుడు నేను ఆ అబ్బాయికి నేను చదువు చెప్పిస్తున్నాను. ఎంతవరకు చదువుకోగలిగితే అబ్బాయికి, నా ప్రయత్నం వరకు నేను చేస్తాను. అది ఆయన ప్రయత్నం ఆయన చేశారు, ఈయన ప్రయత్నం ఆయన చేశారు, నా ప్రయత్నం నేను చేస్తాను. నిన్నటి రాత్రి ఒక 2 సంవత్సరాల బాలుడికి ఇక్కడ ఉండగానే వర్క్ చేస్తా ఉన్నాం, చేస్తూ ఉంటే ఫోన్ వచ్చింది, 2 సంవత్సరాల అబ్బాయికి హార్ట్లో హోల్ ఉంది, ఇమీడియట్గా ఆపరేషన్ చేయాలని. ఇమీడియట్గా అప్పటికప్పుడు మొత్తం వర్క్ అంతా ఆపేసి మేము గాదయ్యన్నయ్య గారిని వాళ్ళ రాత్రి అందరినీ కలుస్తా ఉన్న సమయంలోనే ఆ ఫోన్ వచ్చింది. ఇమీడియట్గా అప్పటికప్పుడు హాఫ్ ఎన్ అవర్లో ఆయన తీసుకెళ్ళడం జరిగింది అంబులెన్స్లో. అపోలో మెడికల్ కాలేజీలో రాత్రే బైపాస్ చేసేసాం, రాత్రే అయిపోయింది బైపాస్. కానీ ఇప్పుడు వీళ్ళన్నీ చెప్పి నేనైతే ప్రత్యక్షంగా చూడలేదు, కానీ నాకు జరిగిన ఎక్స్పీరియన్స్ అంటే నేనే వాళ్ళకి ఒక కేసును రిఫర్ చేయాల్సి వచ్చింది. ఇది నేను పర్సనల్గా రివీల్ చేయాల్సిన అవసరం ఉంది ఈ పరిస్థితుల్లో. ఎందుకంటే ఇదంతా నిజంగా చారిటీ ఉందా, ఇందులో ఇంకేదన్నా వేరే మోటో ఉందా అనుకునే వాళ్ళకి నేను చెప్తాను, అలాంటిది ఏం లేదు. ఖచ్చితంగా వాళ్ళంతా సర్వీస్ మోటోతోటే చేస్తున్నారు. ఆవిడ ఇందాక చెప్పినట్టు ఎప్పుడో అప్పుడు ఎవరో ఒకరు ఎక్కడో అక్కడ ఒక అడుగు ముందుకు వేస్తేనే మంచి అనేది జరుగుతుంది అని. నాకు 1 వీక్ బ్యాక్ సడన్గా కాల్ వచ్చింది. ఆయన ఒక పెద్ద ఆయన, అంతకుముందు ఎప్పుడో లాక్డౌన్ పీరియడ్లో మేము, ఆయన పేద బ్రాహ్మణులు, ఆ బ్రాహ్మణ వ్యక్తికి లాక్డౌన్ టైంలో సుమన్ టీవీ నుంచి మేము హెల్ప్ చేసాం, చాలా హెల్ప్ చేసాం ఆయనకు. ఆయన తిరుమల తిరుపతి దేవస్థానంలో ఆగమ శాస్త్ర పండితులుగా పనిచేస్తున్నారట. ఆయన కాల్ చేసి, అమ్మ నా పరిస్థితి బాగాలేదు, నాకు హెర్నియా అయింది, సర్జరీ చేయాలి, బ్లీడింగ్ అవుతుంది, ఇమీడియట్గా నాకు ఏదైనా హెల్ప్ కావాలమ్మా అని నైట్లో కాల్ చేశారు 9-10 మధ్యలో. అప్పుడు నేను వెంటనే ఇమీడియట్గా గుప్తా గారికి కాల్ చేశాను, 5 నిమిషాలు టైం ఇవ్వండి అమ్మా, రాకేష్ రెడ్డి గారితో మాట్లాడతానన్నారు. తర్వాత 10-15 మినిట్స్ ఆయన కాల్ చేశారు నాకు, మార్నింగ్ ఆయనకు సర్జరీ ఉందామా, నేను నెంబర్ కూడా ఫార్వర్డ్ చేయమ్మా అంటే ఫార్వర్డ్ చేశా, ఎవరైతే అవసరం ఉందో ఆ నీడీ పోసంది. ఆ నెక్స్ట్ డే మార్నింగే ఆయన్ని సర్జరీకి పంపించేశారు. ఆయన ఇప్పుడు ఎలా ఉన్నారు ఏంటో కూడా నాకు తెలియదు, ఒకసారి ఆయన్ని అడుగుదాం. ఆయన ఎప్పుడు వచ్చారండి, అసలు ఎలా ఉన్నారు ఆయన, నాకు ఆయన పేరు కూడా కరెక్ట్గా తెలియదు. అంటే ఆయన పేరు కూడా ఏదో శర్మ గారు చెప్పారు. అయితే నేను వెంటనే సుచరిత గారిని అడిగాను, అంటే రాకేష్ రెడ్డి గారు ఆయన బిజీలో ఉంటారు, ఎలా ఏంటి అని అడిగాను. అమ్మ ఏంటి మరి పరిస్థితి, మా నాన్నగారితో మాట్లాడుతానావా లేకపోతే మనమే మాట్లాడదామా అంటే, అయ్యో అంకుల్ దానికోసం నా డాడీ దగ్గరికి వద్దు, అది ఏముందో ఏంటో మీరు ఇమీడియట్గా రెస్పాండ్ అయిపోయి ఆ కార్యక్రమాన్ని పూర్తి చేసి దాని డేటా అంతా నాకు పెట్టండి అంకుల్ అని చెప్పి సుచరిత గారు ఎప్పుడైతే అనటం ఉంటూనే వితిన్ ద 5 మినిట్స్లో డాక్టర్ సూర్యా శ్రీధర్, ఆ సూర్యా శ్రీధర్ గారిని మరి ఇట్లా సుచరిత గారు మేడం చెప్పింది ఇట్లా చేయాలండి, ఆయన ఒక బ్రాహ్మణుడు, బ్రాహ్మణుడు గారు ఆయనకి బ్లడ్ బ్లీడింగ్ అయిపోతుంది, మోషన్స్లో బ్లడ్ అయిపోతుంది, అది ఇమీడియట్గా ఆపాలంటే మనం ఇప్పటికి ఇప్పుడు ఆపరేషన్ చేయాలి సార్ అంటే ఇమీడియట్గా చేసేసి అందరం కూడా ఆయనకు ఒక హామీ ఇచ్చింది ఏంటంటే మేము మెడిసిన్స్కి వాటికి చేసాము, ఆ సూర్యా శ్రీధర్ గారు కంప్లీట్ ఆపరేషన్ని ఫ్రీ చేయించేశారు. ఇప్పుడు ఎలా ఉన్నారండి? హ్యాపీగా ఉన్నానండి, హ్యాపీగా ఉన్నారు. నాతో అంటే కంప్లీట్గా బయటకు వచ్చి పూర్తిగా తగ్గాక నీ దగ్గరికి వచ్చి కలుస్తానమ్మా అని చెప్పారు, బట్ నాకైతే కాల్ చేయలేదు, తెలియదు ఇక. ఇంకో 10 డేస్ పడుతుంది ఆయన బయటకు రావడానికి, అందు వయసు కూడా పెద్దది కదా, అయితే దానికి దాదాపుగా ఒక 25,000 దాకా మెడిసిన్స్ అయినాయి, ఆ మెడిసిన్స్ కూడా మాకు పైడి రాకేష్ రెడ్డి చారిటబుల్ ట్రస్ట్ ద్వారా ఇచ్చేసారు.
సార్ రియల్లీ గ్రేట్ అండి. ఎందుకంటే ఏదో ఒక ఫోన్ చేసి నేను పంపించిన వెంటనే ఇలా జరగటం అనేది రియల్లీ గ్రేట్ అండి. అసలు మీరు వెంటనే రెస్పాండ్ అవ్వటం కూడా, మీరు కావచ్చు సుచరిత గారు కావచ్చు ఎవరైనా కానీ, అంటే ఇప్పుడు ఇక ఏం సంపాదించిన ఈ సమాజానికి ఎలా ఉపయోగపడాలి, ఏ రకంగా బలహీనులకు ఉపయోగపడాలి, పేదవాళ్ళకు ఉపయోగపడిన కాన్సెప్ట్ మీదనే మేము ప్రయత్నాలు చేస్తున్నాము. ఇట్లాంటి ప్రయత్నాలు ఇప్పుడు ఇంకా గుప్తా గారు కాకుండా ఇట్లాంటి చాలా ట్రస్ట్లకు కూడా మేము సహాయపడుతున్నాము. ఎక్కడిదక్కడ కరీంనగర్ అయితే కరీంనగర్, చిత్తూరు అయితే చిత్తూరు, విశాఖపట్నం ఎక్కడో ఒక చోట మా వంతు ఉపయోగం. అంటే రాకేష్ రెడ్డి గారు చేశారు ఒక పేషెంట్, నా పేషెంట్స్ నా ఫ్రెండ్స్ కూడా ఇన్స్పిరేషన్గా పొందుతున్నారు. నన్ను చూసి కూడా డబ్బు ఉన్నవాళ్ళు, డబ్బు సంపాదించిన వాళ్ళు కొద్దిగా అంటే మరీ మొత్తం కాకుండా కొద్దిగా సమాజానికి ఉపయోగపడాలని ఈ 10 కోట్ల బిల్డింగ్ కూడా చారిటబుల్ ట్రస్ట్కి ఫ్రీగా ఇచ్చేసాను. అట్లనే ఓన్ అంటే ఓన్ అంటే నేను రాజకీయాలకు దేనిలో సంపాదించుకున్నది కాదు, నా కష్టము నా చెమటతో సంపాదించుకున్నది. రాజకీయాల్లోకి ఇంకా పూర్తిగా రాలేదు కదా, మరి మీరు రాజకీయ నాయకుల్లాగా సంపాదించుకున్నారు అనుకోగట్లేరు. 15 ఏళ్ళ 20 ఏళ్ళ క్రితం సంపాదించుకున్నాను కష్టపడి, అది ట్రస్ట్కి ఇచ్చేసాను. ఇంకోటి తిరుపతిలో కూడా కన్స్ట్రక్షన్ జరుగుతుంది, అండ్ తర్వాత విశాఖపట్నము అండ్ వరంగల్ అనుకుంటున్నాము. ఏదో ఒక రకంగా ఈ పేదవాళ్ళకు ఉపయోగపడాలి అనేదే మెయిన్ కాన్సెప్ట్ నిరుపమ గారు. దేవుడు ఆశీర్వాదం ఉంటే ముందు ముందు ఇలానే ప్రయత్నాలు చేస్తూ ఉంటాము. ఓకే, థ్యాంక్ యూ.